తమకు కనీసం 18,000 వేతనం అందించాలని ఏలూరు మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఏలూరు మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలూరు నగరపాలక సంస్థలో విలీనమైన పంచాయతీ సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిగా గుర్తించాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం గుర్తించకపోతే ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో నిర్వహిస్తామని జిల్లా సిఐటియు ప్రెసిడెంట్ సీమయ్య తెలిపారు. నగరపాలక సంస్థలో విలీనం చేసింది. ఇప్పటికే వార్డుల విభజన ఎన్నికలు కూడా జరిగిపోయాయి. జీవో ఇచ్చి 15 మాసాలు అయినా సరే పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిని మున్సిపాలిటీల సిబ్బందిగా గుర్తించలేదు, గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, మున్సిపాలిటీల చట్టాలు అమలు చేయట్లేదు. దీనివల్ల ఈరోజు 7 పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీల సిబ్బంది ఈ 15 మాసాలుగా ఒక్కొక్కరు 120,000 నుండి 150,000 రూపాయల వరకు నష్టపోయారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఈ 7 పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ మున్సిపాలిటీ సిబ్బందిగా గుర్తించాలని, మున్సిపాలిటీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మున్సిపాలిటీల చట్టం ప్రకారం కనీస వేతనం 18,000, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో మేము మా